హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్ ఈ రోజు లైవ్ లో డిస్కస్ చేయబోతున్నాం డెంటల్ హెయిర్ అలాగే స్కిన్ స్కిన్ కి సంబంధించి తెలుసుకోబోతున్నాం మరి మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు హాయ్ డాక్టర్ గారు వెల్కమ్ టు స్టూడియో హాయ్ డాక్టర్ గారు నోట్ లో ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టొచ్చు అంటారా చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు నోట్లో పళ్ళు లేని వాళ్ళు అది మనం అన్ని బాగున్న వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు నిజంగా కష్టపడుతుంటారు కొంతమంది పడలేని వాళ్ళు ఆల్రెడీ టీ సెట్స్ వాడుతుంటారు టీచర్స్ పెట్టుకునేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఎందుకు పళ్ళు పెట్టుకుంటారు చక్కగా బోన్ చేయడానికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెండోది స్పష్టంగా మాట్లాడడానికి మూడోది పళ్ళు లేకపోవడం వల్ల మన మొహం అనేది తొందరగా జారిపోతుంది మనకి అంటే పెద్దవాళ్ళలా కనిపించేస్తాం మనం అలా కొంచెం అవ్వకుండా ఉండి కొంచెం బెటర్గా కనిపించడానికి పళ్ళు పెట్టుకుంటారు కానీ పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఏది నమిలు తినలేక ఇబ్బంది పడుతుంటారు స్పష్టంగా మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటారు ఫేస్ కూడా మనం పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా తొందర తొందరగా చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి దీనికి రీజన్ ఏంటంటే అండి రాత్రి అయ్యేసరికి మనం ఆ పళ్ళ సెట్లని బౌల్లో పెట్టాలి సో కంటిన్యూస్గా మనకు ఆ పళ్ళు ఉండవు కాబట్టి నోట్లో ఫేషియల్ చేంజెస్ని మనం ఆపలేము సో ఎంత కష్టపడి పళ్ళ సెట్లు కట్టించుకున్నా పేషెంట్ చాలా డిస్సాటిస్ఫైడ్ ఉంటారు రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల పళ్ళ సెట్లు చేయించుకుంటూ ఉంటారు సో అలా మన లైఫ్ అంతా బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా దవడలో కింద కింద దవడలో ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవడానికి ఎక్కువ టైం కూడా మీకు పెట్టదు కేవలం పదిహేను రోజుల్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పళ్ళు లేనకుండా ఉన్నప్పటికీ కూడా పదిహేను రోజుల్లో మీరు తినడానికి ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి పదిహేను రోజుల తర్వాత దగ్గర నుంచి మీ లైఫ్ చాలా బాగుంటుంది మనం చక్కగా నమిలి తిన్న ఆహారం మట్టికి మనకి ప్రాపర్గా జీర్ణం అవుతుంది అది శక్తి కింద మారుతుంది మనం ప్రాపర్గా ఒక వయసు వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా నలభై దాటిన దగ్గర నుంచి మనం ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి లేకపోతే మనం వృత్తి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాం సో ఇంట్లో పిల్లలందరికీ చెప్తాను పేరెంట్స్ ఇలా సఫర్ అవుతున్నా మీ చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా వాళ్ళకి చెప్పండి చక్కగా ఇలా ఇంప్లాంటాలజీతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది అలా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళు తినగలుగుతారండి వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాళ్ళ ఆఖరి రోజు వరకు కూడా పక్క మనిషి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు సో ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు పెట్టగలము అలా ఎవరు కూడా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు శివశంకర్ అనంతపూర్ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో మేడం నమస్తే మేడం సార్ నమస్తే సార్ చెప్పండి మేడం నా పేరు ఏ శివశంకర్ మేడం మేము అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం సార్ మేడం పాపకు వచ్చేసి పుట్టినప్పటి నుంచి హెయిర్ లో హెయిర్ రావడం లేదు ఓకే దాదాపు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఆ పాపకి గుండు గీయించాము కానీ హెయిర్ రావడం లేదు మేడం వైట్ హెయిర్స్ కూడా వస్తాయి అక్కడక్కడ ఓకే అక్కడక్కడ హెయిర్ కూడా లేదు మేడం ఇప్పుడు పాప వయసు ఎంతండి ఏడు సంవత్సరాలు సో ఇలా పుట్టుకతోనే జుట్టు రావట్లేదు అంటే అండి ఇది పుట్టుకతో జెనెటికల్ ప్రాబ్లం అంటారు సో ఇలాంటి కండిషన్స్ అవును సార్ ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మీరు ప్రాపర్ పిడియాట్రిషియన్ కలవాలి అట్ ద సేమ్ టైం డర్మటాలజిస్ట్ని కలవాలి కానీ మామూలుగా జనరల్ ట్రీట్మెంట్స్ అనేవి పాపకు పనికి రావు సో ఒకసారి కలవడం మంచిది కొంతమందికి లైఫ్ టైం కూడా జుట్టు రాని కండిషన్స్ ఉంటాయి ఐ విష్ పాప అలాంటి కండిషన్లోకి వెళ్ళకూడదని ఒకసారి మీరు పిడియాట్రిషన్ కలవడానికి ట్రై చేయండి వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంత చిన్నప్పటి నుంచి మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కానీ షాంపూస్ కానీ మల్టీ విటమిన్ ఇవన్నీ హెల్ప్ చేయలేవండి ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రాపర్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది డెఫినెట్గా అవసరం డాక్టర్ గారు యాక్సిడెంట్లో పళ్ళు కొను కొను వాళ్ళని చూస్తుంటాం వాళ్ళు ఆలోచిస్తుంటారు మళ్ళీ పెట్టుకోవచ్చా ఫిక్స్డ్ పాజిబిలిటీ ఉంటుందా మాకు అంటుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ డెఫినెట్గా పెట్టుకోవచ్చండి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది మనకి ముందర పళ్ళు విరిగిపోయినాయి అప్పుడేంటి అసలు పెట్టకోగలమా పెట్టుకోలేమా వంద శాతం పెట్టుకోవచ్చు ఫిక్స్డ్ పద్ధతుల్లో అంటే మనం ముందు మన పళ్ళు అంత గట్టిగా చక్కగా ఉన్నాయో అలాగే ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవచ్చు పెట్టుకున్న పళ్ళు ఎంతవరకు పని కన్ వాడుకోవచ్చు మనం మనం ఏవైతే ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ పళ్ళు పెడతామో అవి మన న్యాచురల్ పళ్ళు చేసే ప్రతి పనిలాగా ఉపయోగపడతాయి అవి తీసి పెట్టుకునేవి కాదు కాబట్టి మనం స్పష్టంగా మాట్లాడటానికి ఉపయోగపడతాయి అందంగా నవ్వడానికి ఉపయోగపడతాయి ఒకళ్ళు మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు పెడితే అందరికీ తెలిసిపోతుందేమో భయం ఉంటుంది మేము వన్ పర్సెంట్ కూడా మేము పక్క మనిషికి కూడా తెలియనంత అందంగా న్యాచురల్గా పెట్టే శక్తి పార్థ డెంటల్కి ఉందండి హండ్రెడ్ పర్సెంట్ స్మైల్ డిజైనింగ్లో కానీ ఇలా యాక్సిడెంట్స్ అయిపోయి మళ్ళీ పళ్ళు రీప్లేస్ చేసుకునే వాళ్ళకు కానీ అసలు ఎక్కడా కూడా పార్దడెంటల్ వన్ ట్వంటీ ఫైవ్ క్లినిక్స్లో కూడా మేము చేసిన స్మైల్ డిజైనింగ్ పక్క మనిషికి అనుక్కున్న దాఖలాలు ఇప్పటివరకు లేవు వన్ కేస్ కూడా అలా లేదు అలాగే మేము పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు ముందర పళ్ళు ఏం పెట్టినా కూడా అవి ఆర్టిఫిషియల్ పళ్ళు అవి నాచురల్ పళ్ళు కాదు అని గుర్తుపట్టలేనంత అందంగా పెట్టగలం దానికి తగినట్టుగా ఉండే మెటీరియల్ సపోర్ట్ కానీ ల్యాబ్ సపోర్ట్ కానీ స్పెషలిస్ట్ సపోర్ట్ కానీ పూర్తిగా పార్దడెంటల్లో ఉంది సో అలాంటి భయాలు పడద్దు నేను చెప్పేది మీకు ఇచ్చేది ఏంటంటే భరోసా ఇస్తున్నాను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైనా ముందర పళ్ళు సరిగా లేకపోతే మీరు దిగులు పడక్కర్లేదు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండక్కర్లేదు బయటకు వెళ్లకుండా అవాయిడ్ చేయనక్కర్లేదు చక్కగా పళ్ళు పెట్టుకుని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం వంద శాతము ఉంది డాక్టర్ గారు కొంతమందిలో చూస్తుంటాం సెట్స్ ఆల్రెడీ వాడుతూ ఉంటారు వాళ్ళకి ఫిక్స్డ్ టీ పెట్టుకోవచ్చు అంటారా ఎస్ డెఫినెట్గా పెట్టుకోవచ్చు సెట్స్ వాడుతున్న వాళ్ళే కదండి ఎంతో మంది షుగర్ పేషెంట్లు ఉంటారు సో వాళ్ళేంటి మాకు షుగర్ ఉంది ఫిక్స్డ్ పళ్ళు వస్తాయో రావో కొంతమందికి పళ్ళు చిగురు లేదు అని చెప్తారు చిగురుల సమస్యలు ఉండేవాళ్ళు మాకు చిగురుల సమస్య అంటున్నారు చిగురు ఆల్రెడీ లేదు మేము ఎముక సపోర్ట్ చేస్తుందా అసలు మేము పళ్ళు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అని కొంతమంది ఉంటారు కొంతమంది బెడ్ మీద ఉంటారు వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ లేదండి ఎవరికైనా కూడా మనం వందకి వంద శాతం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు పంతొమ్మిది సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి తొంభై సంవత్సరాల వరకు కాన్ఫిడెంట్గా ఎవరైనా పళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే పెట్టచ్చు చిగురు లేదు అని చెప్పుంటారు కానీ చిగురు ఎముక అనేది ఉంటుందండి ఉన్న ఎముక అవైలబిలిటీతో పెట్టగలగడమే ఈరోజు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీతో అడ్వాన్స్మెంట్ సో మీరు అందరూ పెట్టేస్తామంటున్నారు అందరికీ పెట్టేస్తామంటున్నారు అవన్నీ ఇన్ఫెక్షన్ అవుతుందా అవి లూజ్ అయిపోతాయా లేకపోతే మాకు పెట్టడం అవుతుందా అవ్వదా ఇలాంటి భయాలు చాలా మందిలో ఉంటాయి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా ప్రొసీజర్ పరంగా చూస్తే చాలా సింపుల్ ప్రొసీజర్ అది అందుకనే ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు మేము ఇవ్వగలుగుతున్నాం కాన్ఫిడెంట్గా అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఆ ట్రీట్మెంట్ విధానంలో ఉండే బ్యూటీ అది సో భయపడాల్సిన పద్ధతి లేదు అదేం జనరల్ అనస్తషియా లోకల్ అనస్తషియా మీకు బ్రూట్ కన్ ఎలా చేస్తారో పళ్ళు తీసేటప్పుడు ఎలా ఆ లోకల్ ఏరియాలో మత్తిచ్చి చేస్తారో ఇంప్లాంట్ పెట్టడం కూడా అంతే ఒక్క మత్తిస్తాము రెండు సెకండ్లో మత్ ఎక్కుతుంది ఐదు నిమిషాల్లో ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము ఎందుకు ఈ టైం చెప్తున్నాను అండి మీకు ఈ పద్ధతి ఎంత సులువు అని చెప్పడానికి అందుకే ఒకటి రెండు పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా వచ్చి ఇంప్లాంట్లు పెట్టించుకుని మరుసటి రోజుకి రెండు సిట్టింగ్స్లో టీతి పెట్టుకుని వెళ్ళిపోతున్నారు సో దీని విషయంలో భయపడద్దు అంటే ఇన్ కేసు మీరు ఎవరైనా భయానికి లోన్ అవుతున్నా దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా కావాలన్నా కూడా స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది మీకు జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అది పార్త డెంటల్ వన్ ట్వంటీ ఫైవ్ క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది అక్కడికి వచ్చి కూర్చుని ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడితే చాలు ఇన్ డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్ ఇస్తారు దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది రెండోది మేము డిజిటల్ కన్సల్టేషన్లో కూడా పూర్తిగా మీకు అందుబాటులో ఉంటాం అదే నెంబర్కి కాల్ చేసినా మా డాక్టర్లు స్పెషలిస్టులు మీకు కనెక్ట్ అయ్యి ఈవెన్ నేను కూడా కనెక్ట్ అయ్యి మీకు చక్కగా మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడంతో పాటు మీకు ఏ ట్రీట్మెంట్ అయితే బెటర్గా ఉంటుంది అసలు మీకు ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది కూడా క్లారిఫికేషన్ ఇస్తాము అలాగే మాకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ వెబ్సైట్ ఉంది అందులో లైవ్ చాట్ ఫెసిలిటీలో కూడా మీరు లాగిన్ అయ్యి డాక్టర్స్తో డిస్కస్ చేయొచ్చు ఇలా ప్రతి నిమిషం మీకు పూర్తిగా అందుబాటులోనే ఉన్నాము సో ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా డౌట్స్తోని ఇన్ఫెక్షన్ పెంచుకోవడం కానీ తినలేక బాధపడడం కానీ చేయాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు డాక్టర్ గారు అలనర్స్ అసలు అంటే ఏంటి ఎవరికి ఏజ్ అవసరం అంటారు అలెనర్స్ అనేది బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇది ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీతో మేము ఎలా అయితే ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి పళ్ళు పెట్టగలుగుతున్నామో ఎలర్స్ అనేవి కూడా అంతే ఇప్పుడు పళ్ళు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు లాంటివి ఉంటాయి వాటికి క్లిప్పుల విధానం ఒకటే సరి చేసుకునే విధానం కానీ క్లిప్పులు భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎత్తుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ఉంటుంది సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ఉంటుంది అందంగా నవ్వాలని ఉంటుంది కానీ క్లిప్పులు పెట్టుకోవడం నచ్చదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలైనర్స్ అంటే సన్నగా పెట్టుకునే ఒక ట్రే ఉంటుంది దాన్ని వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు దొంతుపళ్ళు మీ చిరునవ్వు ఎలా ఉన్నా కూడా అది కరెక్ట్ అవుతుందండి అండి వితిన్ నో టైం చాలా తక్కువ టైంలో కూడా ఎలైనర్ ట్రీట్మెంట్ అనేది పూర్తవుతుంది సో దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా డెఫినెట్గా లేదు చిన్న పిల్లలు టీనేజ్ పిల్లల దగ్గర నుంచి ఇరవైల్లో ముప్పైల్లో నలభైల్లో ఉండే వాళ్ళు కూడా ఎలైనర్ పెట్టుకుని వాళ్ళకు లోపాన్ని సరి చేసుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే ఎందుకు దీన్ని ఇంత ప్రాముఖ్యత చెందింది ఎందుకు ఎక్కువగా పేషెంట్లు దీన్ని ఎలైనర్స్ని ప్రిఫర్ చేస్తున్నారంటే వాళ్ళ జీవన విధానం ఏం చేంజ్ చేసుకోక్కర్లేదు సో లైఫ్ స్టైల్లో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం మానక్కర్లేదు పక్క ఫ్రెండ్స్ దగ్గర దాక్కోనక్కర్లేదు ఎందుకంటే పక్క మనిషి కూడా గుర్తుపట్టలేరు వాళ్ళు ఎలైనర్ పెట్టుకున్నారని అలాగే వాళ్ళు అన్నం తినేటప్పుడు తీసేసి మళ్ళీ తినడం వల్ల చక్కగా వాళ్ళ డైట్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఏదైనా మీటింగ్స్ లాంటివి లేదా ఏమైనా స్పోర్ట్స్ పర్సన్ అయితే అది తీసి పక్కన పెట్టి వాళ్ళు టోర్నమెంట్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సో వాళ్ళ వాళ్ళు చేసే ప్రొఫెషన్ కానీ వాళ్ళు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండానే వాళ్ళకుండా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి అదే అలైనర్స్ ఒక బ్యూటీ సో ఇప్పుడు ఇంకా ఇక మీదట ఎవరు కూడా ఎత్తుపళ్ళు ఉన్నాయి వంకరపళ్ళు ఉన్నాయి సందుపళ్ళు ఉన్నాయి నా ఏజ్ పెద్దది అయిపోయింది నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి ప్రతి నెల చెకప్కి వెళ్ళాలి ఇలాంటి భయాలతో ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది వీ కెన్ ఎష్యూర్ దట్ పార్థర్ డెంటల్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చే ట్రీట్మెంట్స్లో మరొకటి అలైనర్స్ ట్రీట్మెంట్ గారు కొంతమందిలో చూస్తుంటాం బ్యాడ్ బ్రీత్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నా షైగా ఫీల్ అవుతుంటారు ఎవరికి చెప్పుకోలేకుండా ఉంటారు అలాగే నలుగురిలో కలవాలన్నా భయపడుతూ ఉంటారు వీటన్నింటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు సి బ్యాడ్ బ్రీత్ని దాచిపెట్టుకోకూడదు ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయండి నార్మల్ విషయం అది బ్యాడ్ బ్రీత్ రావడానికి చాలా రీజన్స్ నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయనుకోండి మీకు నోట్లో స్మెల్ వస్తుంది గమ్స్ లోపల ఇన్ఫెక్షన్ అనుకోండి నోట్లోని స్మెల్ వస్తుంది మీరు సరిగా బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్గా లేదు లోపలంతా పాచి గడ్డలు గడ్డలుగా పెరిగిపోయింది అనుకోండి నోట్లోని స్మెల్ వస్తుంది జ్ఞానదంతా మిరుక్కుపోయి అక్కడ ఇన్ఫెక్షన్ నోట్లో ఇలా ఏదో ఒక రీజన్ ఉంటుందండి దానికి ట్రీట్ చేయించుకుంటే నోటి దుర్వాసన ఆగిపోతుంది అంతే తప్ప మనం నోటి దుర్వాసన అవాయిడ్ చేయకూడదు నోటి దుర్వాసన దాచిపెట్టుకోకూడదు అలా దాచిపెట్టుకోవడం వల్ల డెఫినెట్గా మనకు మనం చేసుకునే చెడే ఎందుకంటే లోపల ఉండే జబ్బు పెరిగిపోతూ ఉంటే స్మెల్ కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది కొంత ఇప్పుడు మామూలుగా మాట్లాడుతుంటే కొంచెం దూరం వరకు వచ్చే స్మెల్ లోపల ఇన్ఫెక్షన్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం టూ పర్సన్స్ త్రీ పర్సన్స్ వరకు కూడా ఆ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇంక మనం బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడాల్సి వస్తుంది సో అంతవరకు మన స్మెల్ మన వాదని అది ఏదైతే డిఫెక్ట్ ఉందో దాన్ని క్యారీ చేయకుండా ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకొని పళ్ళు ఉన్న ఏ సమస్య డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి చెప్తారు దాన్ని ఒకసారి సాల్వ్ చేయించుకుంటే స్మెల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆప్ అయ్యచ్చు దాన్ని లైఫ్ టైం క్యారీ చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు డాక్టర్ గారు ఇంకొంతమందిలో చూస్తుంటాం చాలా వరకు టూ టైమ్స్ బ్రష్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది నైట్ టైం చాలా వరకు బ్రష్ చేయరు దీన్ని అలాగే పడుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటున్న ప్రాబ్లం క్యావిటీస్ అసలు దీన్ని ఏ విధమైన దీనికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు పాల్ సి క్యావిటీస్ అనేవి పుచ్చిపెన్ పళ్ళు అండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా డిస్టర్బింగ్ ప్రాబ్లం అట్ ద సేమ్ టైం మన సొంత పన్ను గట్టి పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చిన్న వయసులోనే పోగొట్టుకునే ప్రాబ్లం మూడోది ఈ నోటి ఇందాక చెప్పాను కదా అది కూడా పుచ్చిపెన్ పళ్ళు ఉండడం వల్ల నోట్లో స్మెల్ రావడం ఇంకో ప్రాబ్లం ఉంటుంది రెండు పుట్ల బ్రష్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి చాలా వరకు నోట్లో స్మెల్ ఆగిపోతుంది రెండో టిప్ ఏంటంటే మీరు అన్నం తిన్న వెంటనే నోరు పుక్కులిచ్చుకోండి అంటే ఫుడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో నోట్లో పెట్టుకోవద్దు అలా పెట్టుకోకుండా ఉంటే అట్ ద సేమ్ టైం మనకి స్మెల్ రాదు రెండోది క్యావిటీస్ అంటే పుచ్చిపోవడం అనేది కూడా స్టార్ట్ అవద్దు పుచ్చిపోవడం కూడా మనకు ఒకటేసారి నాలుగు పళ్ళు పుచ్చిపోవడం ఆరు పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరగవసలు ఎప్పుడు కూడా ఒక పన్ను దగ్గరే మనకు స్టార్ట్ అవుతుంది నల్లగా మారడం అందుకే అర్థం చూసుకుని మళ్ళీ పళ్ళు తోముకుంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాను పిల్లలకి పళ్ళు ఉండేటప్పుడు పళ్ళన్నీ చెక్ చేయండి పై పళ్ళు కింద పళ్ళు ఎక్కడైనా నల్లగా మారుతున్న డాట్స్ పడుతున్నా ఎక్కడైనా గుంతలు పడుతున్నా వెంటనే మీరు తీసుకొస్తే ఏంటంటే ఐదు నిమిషాల్లో ఆ నలుపు అంతా తీసేసి నలుపు అంటే ఏంటంటే ఇన్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ అది దాన్ని తీసి ఫిల్లింగ్ ఫిల్ అప్ చేసేయడం వల్ల ఇన్ఫెక్షన్ అక్కడ తా ఆపేయచ్చు పెద్దవాళ్ళకు కూడా అంతే సేమ్ ఆ నలుపు అంతా తీసేసి ఫిల్లింగ్ ఫిల్అప్ చేయడం వల్ల అది పక్క పళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అలా కాకుండా మనం అశ్రద్ధ చేశామనుకోండి కొద్ది రోజులు అయ్యేసరికి రెండు పళ్ళు కొద్ది రోజులు అయితే నాలుగు పళ్ళు ఇలా ఐదారు పళ్ళు మన చేతులారా మనం పాడు చేసుకుంటాం సో క్యావిటీస్ని కానీ ట్రీట్మెంట్స్ ఆర్ రియలీ సూపర్ మీరు టైంకి రాగలిగితే మీ పన్ను సేవ్ అయిపోతుంది మళ్ళీ యథావిధిగా మీరు తినడానికి మాట్లాడే వాడుకోవడమే కాదు పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు నోట్లో స్మెల్ స్మెల్ కూడా రాకుండా మనం చూసుకోవచ్చు కాలర్ లైన్ లైన్లో ఉన్నారండి వెంకటరమణ రెడ్డి గారు ప్రాబ్లెమ్ ఏంటో చెప్పండి డాక్టర్ కల్పన ఉన్నారు ఫ్రమ్ పాడతాడు ఏంటి నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం మాకు దోడపండు పుచ్చిపోయినవి చాలా ఊడిపోయినవి ఇది మేడం అమౌంట్ అది యెస్ ఈ రెండు సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి అవి మొత్తం విరిగిపోలేదు అనుకోండి అదే పన్ను సేవ్ చేసుకోవచ్చు రూట్ కెనాల్ చేసి పైన తొడుగు వేసుకోవడం ద్వారా మళ్ళీ నార్మల్ అయిపోద్ది మీ తర్వాత ఎప్పుడైనా మీరు అర్థం చేసుకుంటే ఇదివరకు ఆ పన్ను పుచ్చిపోయిన పన్ను అని కూడా గుర్తుపట్టలేనంత బాగా దాన్ని నార్మల్ చేసుకోవచ్చు ఎక్కడైతే పళ్ళు లేవో పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం ఈ రోజులు కేవలం రెండు సిట్టింగ్స్ అండి ఈరోజు పన్ను లేకుండా వస్తే మీకు ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజు కల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టగలుగుతాం అంత స్పీడ్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము అయితే ఎంత స్పీడ్గా పెట్టేస్తున్నారు అవి ఫిక్స్డ్గా ఉంటాయా లేదా లేకపోతే వాటి లైఫ్ టైం ఎంత అనే భయం ఉంటుంది అందరికీ నో నో ఇట్స్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ అండ్ ఫిక్స్డ్ ఆప్షన్ ఇది వద్దు ఇంప్లాంట్ వద్దు అనుకుంటే బ్రిడ్జ్ విధానంలో కూడా పెట్టుకోవచ్చు బ్రిడ్జ్ విధానం కూడా ఈక్వలీ గుడ్ మనం తినడం ఫిక్స్డ్ పద్ధతి అది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనం తినడానికి అన్ని రకాల ఆహారాలు తినడానికి ఉపయోగపడుతుంది సో పుచ్చిపోయిన పళ్ళు కానీ పళ్ళు లేకుండా ఉండడం కానీ ఉండాల్సిన అవసరం లేదు డెఫినెట్గా కాకపోతే మనం అశ్రద్ధ చేసే కొద్దీ ఏంటంటే సమస్యలు యాడప్ అవుతూ ఉంటాయి ఈరోజు ఒకటి ఇరే పెళ్ళు వచ్చే సంవత్సరానికి నాలుగు ఆ పై వచ్చే సంవత్సరానికి మొత్తం నోరంతా కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వస్తున్నారు అంతవరకు తెచ్చుకోకుండా ఉండడం మంచిదని డాక్టర్ గారి నా అభిప్రాయం డాక్టర్ గారు కొంతమంది కిడ్స్లో వంకర్ టింకర్ పళ్ళు ఉంటాయి కొంతమంది అడల్ట్స్లో కూడా చూస్తుంటాం అవి లక్ కలిసి వస్తుంది అవి చేంజ్ చేసుకోవద్దని కొంతమంది నమ్ముతూ ఉంటారు వాస్తవానికి అవి చేంజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా ఇర్రెగ్యులర్ టీత్ వంకర వంకర పళ్ళుని వంద శాతం కరెక్ట్ చేసుకోవాలండి ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోండి ఆ విషయాన్ని ఎందుకంటే అది బ్యూటీ రిలేటెడ్ కాదు హెల్త్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది వంకర పళ్ళని మనం పెట్టుకున్నాం బాగానే ఉంది పళ్ళు తోకునేటప్పుడు సరిగా క్లీన్ అవ్వదు దానివల్ల ఏమవుతుందంటే మధ్య పళ్ళ మధ్యన పుచ్చిపోవడం ఒకటి పళ్ళ మధ్యన ఆహారం అంతా ఇరికి స్మెల్ రావడం ఒకటి ఇరుక్కుపోయిన ఆహారం సరిగ్గా క్లీన్ అవ్వకపోవడం వల్ల గమ్ ఇన్ఫెక్షన్ పళ్ళు లూజ్ అయిపోవడం ఈ ప్రాబ్లమ్స్ కనపడతాయి సో వంకర పళ్ళని క్యారీ చేసుకోకూడదు వంకర పళ్ళని చాలా ఈజీ కరెక్ట్ చేసుకోవచ్చండి క్లిప్లు పెట్టుకోవచ్చు అలైనర్ చేసి పెట్టుకోవచ్చు స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అంత చక్కగా మనం ఒక చాలా ఈజీగా కరెక్ట్ చేసుకునే ప్రాబ్లమ్ని లైఫ్ అంతా పెట్టుకుని దానివల్ల యాడ్అప్ ప్రాబ్లమ్స్ చేసుకుని మన పళ్ళని లూజ్గా ఉట్టుకోకలేదు స్మెల్తో మనము మన పక్కన వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు వంకర టింకర్ పళ్ళ అదృష్టం డెఫినెట్గా కాదు ఇన్ కేస్ మీకు బాగా నచ్చితే ఉంచుకోండి కానీ ఎవరికైనా ఈ రకమైన డౌట్ ఉంటే మటుకు నా సజెషన్ అయితే డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవడం వల్ల మన స్మైల్ ఇంప్రూవ్ అవుతుంది మన మాట ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకు జబ్బులు అవి రాకుండా క్లీన్గా కూడా క్లీన్ చేసుకోగలుగుతాం మన టీత్ని డాక్టర్ గారు క్లిప్ ట్రీట్మెంట్కి ఏజ్ గ్రూప్ నుంచి పెట్టుకోవచ్చు అంటారు ఈ క్లిప్స్ క్లిప్స్ అనేది చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రెషర్ ఉంటుంది పేరెంట్స్ అందరిలో కూడా ఏ ఏజ్ నుంచి క్లిప్పులు పెట్టుకోవాలి ఎక్కడి నుంచి ఏ ఏజ్లో అయితే కరెక్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకి కరెక్ట్ అయినా పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఎవరికైనా కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ పెట్టచ్చు క్లిప్స్ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మళ్ళీ ఏంటంటే పిల్లల చదువుల మీద ఫోకస్ అసలే తగ్గదు సో క్లిప్పులు ట్రీట్మెంట్ ఆరామ్సే చేయించండి ఇంకొక మిత్ ఏంటంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలి అనే పెద్ద దుష్ప్రప ప్రచారం జరుగుతుంది క్లిప్పులు ట్రీట్మెంట్ మీద పన్నెండు నెలల నుంచి పదిహేను నెలలు లేదా మ్యాక్సిమం పద్దెనిమిది నెలలు అంటే సంవత్సరంన్నర అంతకు మించి క్లిప్పులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరంన్నర పట్టేది కూడా మీకు పెద్దవాళ్ళకి అంటే ముప్పైలో ఉండే వాళ్ళకి ఇరవై ఐదు దాటిన వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి మెచ్యూర్ బోన్ ఉంటుంది చిన్న బిడ్డలకైతే నెలల్లో ట్రీట్మెంట్ పూర్తి అండి ఊరికే మనం డ్రాక్ చేయాల్సిన అవసరం లేదు క్లిప్పులతో పిల్లల్ని ఇబ్బంది పెడుతూ సో పేరెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడదు హాలిడేస్ వస్తున్నాయి క్లిపుల్ ట్రీట్మెంట్ ట్రై చేయడంలో భయం తప్పలేదు కరోనా సెకండ్ వేవ్ అని అందరూ భయపడుతున్నారు అసలు భయపడాల్సిన అవసరం ఏమి లేదు కరోనా ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు మనం దాని గురించి తెలియనప్పుడే ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసాం పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో వందకి వంద శాతం మేము డబ్ల్యూహె డబ్ల్యూహెచ్ఓ ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం అప్పుడు ఫాలో అయ్యాం ఇప్పుడు ఫాలో అవుతున్నాం చాలా సేఫ్ ప్లేసెస్లో సేఫ్ ఎన్వైరాన్మెంట్లో పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తున్నాం ఏ బ్రాంచెస్లో కూడా పేషెంట్లు ఇబ్బంది పడినట్టు కానీ ఏ డాక్టర్కి కరోనా పాజిటివ్ అని కానీ పేషెంట్స్కి కరోనా పాజిటివ్ అని కానీ ఎక్కడ లేవు అంత చక్కటి జాగ్రత్తలు తీసుకోవడమే కాదు పాటిస్తున్నాం కూడా మేము డాక్టర్స్ ఉంటున్నాం మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు సేఫ్గా ఉంటున్న సేఫ్ ఎన్వైర్న్మెంట్ కాబట్టే మేము కూడా ఉండగలుగుతున్నాం చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయగలుగుతున్నాం భయపడాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీస్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మీరు నెగ్లెక్ట్ చేసే కొద్ది పెరుగుతూనే ఉంటాయి దట్స్ దట్స్అట్ కరోనా లాక్డౌన్లో ప్రూవ్ అయింది అదే ఒక పన్ను లూజ్ అయిపోయినోళ్ళు లాక్డౌన్ తర్వాత పది పళ్ళు లూజ్గా వచ్చారు ఒక పన్ను పుచ్చిపోయినోళ్ళు లాక్డౌన్ తర్వాత పది పళ్ళు పుచ్చిపోయి వచ్చారు అసలు పళ్ళు లూజ్ అవ్వాల్సిన అవసరం లేని వాళ్ళు మొత్తం పళ్ళు లూజ్ అయిపోయి ఆర్టిఫిషియల్ టీత్ కోసం వస్తున్నారు సో ఎమర్జెన్సీస్ నెగ్లెక్ట్ చేయొద్దండి బ్యూటీ రిలేటెడ్ అంటే డెఫినెట్గా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు బట్ ఏమైనా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటే మటుకు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అగైన్ ఎయిమ్ సేమ్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అది పాత వన్ ట్వంటీ ఫైవ్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసే నంబర్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా దగ్గరగానే మేము ఉంటాం వచ్చి ఒక్కసారి కూర్చొని ఒక అరగంట మాది కాదనుకుని మాట్లాడడం వల్ల మనకి జరిగే చాలా నష్టాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఒక ఫోన్ కాల్ చేయడం వల్ల ఆ ఫోన్లో డాక్టర్తో కాన్వర్జేషన్లో కూర్చోవడం వల్ల కూడా మనకి చాలా వరకు మన సమస్య పట్ల క్లారిటీ వస్తుంది దానివల్ల డెఫినెట్గా మంచి జరుగుతుందండి ఆరోగ్యం పాడవకుండా ఎక్కువ డ్యామేజ్ లేకుండానే చిన్న ట్రీట్మెంట్స్తో మనం బయటపడిపోగలుగుతాము సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ పర్దరెంటల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి మనతో మాట్లాడచ్చు మీరు డాక్టర్ గారు డెంటల్ గురించి మాట్లాడుకున్నాం ఇక హెయిర్ విషయానికి వస్తే చాలా మందిలో ఎక్కువగా వింటున్న కంప్లైంట్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవుతుందండి హెయిర్ రీగ్రో అవుతుందా అని అడుగుతుంటారు దీనికి మీ సమాధానం సి హెయిర్ ఫాల్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని డెఫినెట్గా లేదండి మన బాడీలో జరిగే చిన్న చిన్న లోపాల వల్లే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా హెయిర్ పడిపోతుంది విపరీతంగా అంటే కనుక మీరు లోపల డెఫినెట్గా ఆహారం లోపమో బ్లడ్ లోపమో లేదా ఏదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా రీసెంట్గా ఏమైనా ఫీవర్స్ రావడమో అట్లాంటివి ఏమైనా జరిగి ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు డైట్ని ఆల్టర్ చేసి కొంచెం ట్రై చేయచ్చు బట్ మీరు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అయినా కూడా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు మీ ఎఫర్ట్స్తో అంటే కనుక డెఫినెట్గా మా హెల్ప్ తీసుకోండి మేము హెల్ప్ చేయగలుగుతాం మీకు పేషెంట్లు చాలా హ్యాపీగా ఉన్నారు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వన్ నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ నష్టం జరిగిపోయాక వస్తున్నారు అప్పటివరకు వాళ్ళ ఇంట్లో రకరకాల ట్రయల్స్ చేస్తున్నారు ఏవో షాంపూలు వాడుతున్నారు ఏవో సీరమ్స్ వాడుతున్నారు ఏదేదో చేస్తున్నారు ఏవో యాడ్లు తెచ్చి కిట్లు తెప్పించుకొని చేసేస్తున్నారు కానీ అది మీకు సూటబుల్లా కాదని మీకు ఎలా తెలుస్తుంది అండి సపోజ్ మీకు బయోటిన్ లోపం ఉంది మీరు ఏదేదో వాడారు కానీ ఆ బయోటిన్ లోపం తీరకపోవడం వల్ల మీ జుట్టు రాలతోనే ఉంటుంది కదా సో ఒక్కసారి క్లినికల్గా కూడా ట్రై చేయండి మీరు మీరు ట్రై చేసింది మీరు ఫెయిల్ అయ్యారు ఒకసారి క్లినిక్ పేషెంట్స్ రిజల్ట్ చాలా బాగుంది పేషెంట్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఓవర్ నైట్లో ఏది జరగదు నేను మళ్ళీ చెప్తున్నాను ఐ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ దిస్ ఒక సిట్టింగ్లో మీకు మ్యాచింగ్ జరుగుతుంది రెండు సిట్టింగ్లో మినిమం ఐదు సిట్టింగ్స్ తీసుకోవాలి ఏదన్నా కూడా హెయిర్ ట్రీట్మెంట్ కానీ స్కిన్ ట్రీట్మెంట్ కానీ ఐదు సిట్టింగ్స్లో నిజంగానే చాలా చేంజ్ కనపడుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి జుట్టు రాలిపోతూ బాధపడే వాళ్ళు హెయిర్ ఫాల్ తగ్గిపోయింది మేడం మళ్ళీ చిన్నగా వస్తుంది అని వచ్చే పేషెంట్లు ఉన్నారు మా దగ్గర స్కిన్తో ఎన్నోసార్లు మచ్చలతో పింపుల్స్తో ఎర్లీ ఏజింగ్ సైన్స్తో స్కిన్ స్కిన్తో డల్ స్కిన్తో ఉండే వాళ్ళు వచ్చి ఫిఫ్త్ సిట్టింగ్ అయ్యేసరికి బాగున్నాం మేడం మేము చాలా హ్యాపీగా ఉన్నాం యంగా ఉన్నాం స్కిన్ టైట్ అయింది స్కిన్ క్లియర్ అయింది బ్రైట్ స్కిన్తో ఉంది అని వచ్చి పేషెంట్లు ఫీడ్బ్యాక్ చూస్తున్నాం బట్ ఒకసారి ట్రై చేయండి తప్పలేదు స్కిన్ అన్నా హెయిర్ అన్నా డెంటల్ అయినా కూడా మధ్య ఈఎంఐ ఫెసిలిటీ ఉంది మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫీజుని మెల్లగా ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం ఉంది సో ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందండి డెఫినెట్గా దీన్ని వాడుకోండి రైట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ ఇది లైఫ్ లైఫ్లైన్